హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ ఫోన్ అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, మళ్ళీ డ్రాప్ రెసిస్టెంట్ ఫోన్ అండి. ఇది మిలిటరీ స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్. ఇదంటే చాలా టఫ్ ఫోన్. ఇది బ్రాండ్ వచ్చేసి డూజీది, మోడల్ S55 అండి. మీరు ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు, రగెడ్ ఇన్సైడ్ అవుట్ అని రాసింది. అంటే ఇది సూపర్ స్ట్రాంగ్ ఇన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అన్నట్టు. ఇది సింపుల్ కార్టూన్ బాక్స్లో, బ్రౌన్ కలర్ బాక్స్లో వచ్చింది. జస్ట్ డూజీ బ్రాండింగ్ పైన కింద బాక్స్ పైన రాసింది. కంప్లీట్ ప్లెయిన్ సింపుల్ బాక్స్ ఉంది. ఇక్కడ జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ పైన మినరల్ బ్లాక్ కలర్ అని రాసింది, మోడల్ S55 అని రాసిందండి. ఇది టూ కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేద్దాము. ఇది చాలామంది నాకు ఈ మధ్యలో రగెడ్ ఫోన్ అన్బాక్స్ చేయమన్నారు, అందుకే ఇది ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాను. ఇది ఇలా బాక్స్లో ఇట్లా మీకు తీయగానే ఫ్రంట్లో అదే ఉంటుందండి. దానిపైన ఆరెంజ్ స్టిక్కర్ తోటి S55 డూజీ IP68 అని రాసింది. అంటే IP68 అంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండి, అప్ టు 30 మీటర్స్ వరకు. ఇక్కడ మీరు చూడొచ్చు స్టిక్కర్ పైన వేరే డీటెయిల్స్ కూడా అన్నీ రాసున్నాయి. సేఫ్గా ప్యాక్ అయ్యి వచ్చిందండి, కంప్లీట్ ఫోమ్ రింగ్ తోటి దాంట్లో సేఫ్గానే వచ్చింది. ఇక్కడ మీరు ఈ స్టిక్కర్ పైన వేరే డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం. మనము బాక్స్లో ఇంకేమున్నాయో అవన్నీ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి దానికి స్క్రీన్ గార్డ్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారండి. ఆల్రెడీ దానిపైన ఒక స్క్రీన్ గార్డ్ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంది, కంపెనీ నుంచే స్క్రీన్ గార్డ్ పెట్టి వచ్చింది. ఇంకోటి కూడా ఎక్స్ట్రా స్పేర్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకో బాక్స్లో నేను అనుకుంటా దాని యూజర్ మాన్యువల్ను, వారంటీ కార్డు ఉందండి, అంతే ఇంకేం లేదు. ఇది వారంటీ కార్డు, ఇక్కడ S55 యూజర్ మాన్యువల్ ఉందండి. ఇది ఫోన్ మీరు ఆపరేట్ చేసే ముందు ఒకసారి కంప్లీట్గా యూజర్ మాన్యువల్ని డీటెయిల్గా చదివేసుకోండి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసి మనం బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాము. ఇది అడాప్టర్ అండి దాన్ని. ఇది మామూలుగా డూజీ బ్రాండింగ్ తోటి ఉంది అడాప్టర్. ఇది 5V 2A అడాప్టర్ అండి. వెనకాల మీరు యూఎస్బి పోర్ట్ కూడా చూడొచ్చు, బ్లాక్ కలర్లో ఉంది. ఇది దాని యూఎస్బి టు మైక్రో యూఎస్బి కేబుల్ అండి, ఛార్జింగ్కును డేటా ట్రాన్స్ఫర్కి. ఇది సిమ్ ఎజెక్షన్ టూల్ ఒకటి ఇచ్చాడండి, అంతే అండి. ఇంకా బాక్స్లో ఇంకేం లేదు. ఈ బాక్స్ తీసి మనం పక్కన పెట్టేసి ఫోన్ చెక్ చేద్దాం. ఇవండి మనకు అందులో వచ్చిన ఐటమ్స్, స్క్రీన్ గార్డ్, యూజర్ మాన్యువల్, ఫోన్, మళ్ళీ యూఎస్బి కేబుల్, ఒక అడాప్టర్, ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్, అంతే అండి బాక్స్లో వచ్చినాయి. ఇప్పుడు నేను ఫోన్ మీకు కంప్లీట్గా దగ్గర నుంచి డీటెయిల్గా చూపిస్తాను. ఈ పైన ఈ ఆరెంజ్ కలర్ దాని స్టిక్కర్, స్క్రీన్ పైన ఉన్న స్టిక్కర్ తీసేద్దాము. ఇలా ఉందండి ఫోన్ చూడడానికి, చాలా బాగుంది చూడడానికి. అంటే కంప్లీట్ టఫ్ లుక్ ఉంది ఫోన్ది. ఇక్కడ మీరు దాని స్క్రీన్ చూడొచ్చు, ఇది 5.5 ఇంచ్ HD+ IPS డిస్ప్లే అండి, 18:9 ratio. కింద కూడా మీకు బాటంలో ఏమున్నాయో అవి కూడా చూపిస్తాను. 3 టచ్ కెపాసిటివ్ బటన్స్ ఉన్నాయండి, ఒకటి వచ్చేసి మెను, సెంటర్ది హోమ్, ఒకటి బ్యాక్ బటన్. ఇక్కడ మైక్రోఫోన్ కూడా మీరు చూడొచ్చు, ఫ్రంట్లోనే ఉంది హోల్ మైక్రోఫోన్కి. పై సైడ్ కూడా మీకు ఇయర్ పీస్ ఉంది. దాని పక్కన మీకు ఒకటి 5 MP సెల్ఫీ కెమెరా ఉంది. దాని పక్కన సెల్ఫీ LED ఫ్లాష్ కూడా ఉందండి. ఇక్కడ కొన్ని సెన్సర్స్ ఉన్నాయి, అంతే. బాగుంది ఓవరాల్గా ఈ ఎడ్జెస్ అవన్నీ, షేప్, దాని డిజైన్ అదంతా చాలా బాగుంది. ఇట్లా పట్టుకుంటే కంఫర్టబుల్ కూడా ఉందండి, కాకపోతే కొంచెం బల్కీ ఉంది. ఇది థిక్నెస్ వచ్చేసి 14.15 mm అండి, అంటే కొంచెం బాగానే థిక్గానే ఉంది. ఎందుకంటే ఇందులో చాలా పెద్ద 5500 mAh బ్యాటరీ ఉందండి. ఇప్పుడు మనం రైట్ సైడ్లో దాని బటన్స్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి పవర్ బటన్ అండి, మళ్ళీ ఇది వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్. మెటల్ బటన్స్ ఇచ్చాడు, మంచి క్లిక్ ఫీల్ ఉన్నాయి. కంప్లీట్ మెటల్ తోటి చేసిందండి, సైడ్స్ అంతా మొత్తం అల్యూమినియం తోటే ఉంది, చాలా బాగున్నాయి. ఇది సిమ్ కార్డ్ ట్రే అండి, ఇందులో హైబ్రిడ్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. అంటే రెండు సిమ్లన్నా 4G వేసుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ ఒకటి మీరు SD కార్డు మెమరీ ఎక్స్పాండ్ చేయడానికి వేసుకోవచ్చు అండి. దానికి రబ్బర్ ఫ్లాప్ తోటి కవర్స్ కూడా ఉన్నాయండి అన్ని పోర్ట్స్కి, వాటర్ పోకుండా ఉండడానికి. పైన 3.5 mm హెడ్ ఫోన్ సాకెట్ కూడా ఉంది, దానికి కూడా రబ్బర్ ఫ్లాపే ఉంది. అన్ని మొత్తం ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో, కింద మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ ఉంది కదా, దానికి కూడా టోటల్ మీకు సీల్ ఉందండి. ఈ రబ్బర్ ఫ్లాప్ తోటి మీరు సీల్ చేస్తే మీరు 30 మీటర్స్ లోపు తీసుకెళ్ళి పెట్టినా కానీ అసలు వాటర్ పోయే ఛాన్సే లేదు అందులో. మళ్ళీ కార్నర్స్ కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్ రబ్బర్ తోటి ఎక్స్టెండ్ అయి ఉన్నాయి కార్నర్స్ ఈ షేప్లో. అంటే బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి, చాలా టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. అది అలా తయారు చేశారనే కొంచెం మనకి హెవీ ఉన్నీ బల్కీ అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు డీటెయిల్గా. ఇది చాలా టెక్స్చర్ లెదర్ లాగా ఉంది ఫినిషింగ్. దాన్ని ఇక్కడ డూజీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇక్కడ రెండు స్పీకర్స్ లాగా హోల్స్ ఉన్నాయి, కానీ అందులో ఒకటే స్పీకర్ ఉందండి. కంప్లీట్ లెదర్ టెక్స్చర్ ఉండి మధ్యలో మెటల్ ప్లేట్ ఉంది. ఆ మెటల్ ప్లేట్ సెంటర్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. మళ్ళీ పైన డ్యువల్ కెమెరా సెటప్ ఉంది.
అక్కడ డ్యువల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఇది పైది వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్స్ F2.0 ప్రైమరీ కెమెరా అండి. ఇంకోటి కిందది 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. మళ్ళీ దానిపైన మీరు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ హోల్ కూడా ఉంది చిన్నది. ఓవరాల్గా చాలా బాగుందండి, అంటే చేతిలో పట్టుకుంటే కంప్లీట్ టఫ్ ఫినిషింగ్, టఫ్ లుక్ ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్బ్ ఉంది. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసి మీకు కంప్లీట్ మెనూ అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేసేసాను, ఫింగర్ ప్రింట్ కూడా వేసేసాను, అలాగే 4G సిమ్ కూడా ఒకటి వేసేసాను. ఇది లాక్ స్క్రీన్, ఇక్కడ షార్ట్ కట్స్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మంచి కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. మీరు ఇక్కడ దాని స్పీడును యాక్యురసీ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్ని అటెంప్ట్స్ ఓకేనే పనిచేస్తుంది, కాకపోతే కొంచెం డిలే ఉందండి, స్లైట్గా స్లో ఉంది. ఓకే అండి, పర్వాలేదు, అంటే ఒక అటెంప్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇదండి ఇలా కనపడుతుంది. ఇక్కడ పైనుంచి మీకు నోటిఫికేషన్స్ ప్యానెల్ అది కూడా చూపిస్తాను. ఇది దాని బ్రైట్నెస్ వచ్చి బాగానే ఉందండి, బ్రైట్నెస్ కూడా స్క్రీన్ బ్రైట్నెస్ మంచి, డే లైట్లో కూడా ఫుల్ బ్రైట్గా ఉంది, పర్వాలేదు, ఓకే ఉంది. ఇది నోటిఫికేషన్స్ ప్యానెల్ కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇందులో డూజీ కస్టమ్ స్కిన్ ఉంది. మళ్ళీ అందులో మీకు బ్లూ లైట్ ఫిల్టర్ ఒకటి ఉన్న స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఎక్స్ట్రా ఉంది. ఇదండి యూఐ కూడా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్సే ఉంది, చాలా స్మూత్గా ఉంది యూఐ, ఎలాంటి స్టక్ అవ్వడం. ఇది మీరు రైట్ స్వైప్ చేస్తే గూగుల్ నౌ వస్తుందండి, బాగుంది, స్మూత్గానే ఉంది. ఎక్కడ నాకు స్టక్ అవ్వడం కానీ అట్లాంటిది ఏం లేదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉంది. ఇది వచ్చేసి ఈ మోడల్ నాది 4GB ర్యామ్ ఉన్న 64GB రామ్దండి. ఇది మెమరీ ఎక్స్పాండబుల్ అండి, మీరు మైక్రో ఎస్డీ కార్డ్ 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఫోన్లోకి వెళ్ళి మీకు అబౌట్ ఫోన్లో కంప్లీట్ ఫోన్ డీటెయిల్స్ అవన్నీ కంప్లీట్గా చూపిస్తానండి. ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్ వచ్చేసి S55 అని రాస్తుంది, డూజీ ఓఎస్ వర్షన్ కూడా రాస్తుంది. మళ్ళీ ఆండ్రాయిడ్ వర్జన్ వచ్చేసి ఇందులో 8.0 ఓరియో ఉందండి, సెక్యూరిటీ ప్యాచ్ May 5, 2018 అని రాస్తుంది. ఇప్పుడు మనం స్టోరేజ్ కూడా చెక్ చేసుకుందామండి. ఇది 64GB మోడల్ అండి, ఇందులో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 57GB వరకు ఫ్రీ స్పేస్ ఉంటుందండి. నేను వేరే కొన్ని పిక్చర్స్ను కొన్ని కెమెరాతో శాంపుల్స్ అవి కొన్ని యాప్స్ అవి డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు 52GB ఫ్రీ స్పేస్ ఉందండి. ఇప్పుడు దీని డిస్ప్లే గురించి చెప్తానండి. ఇది 5.5 ఇంచెస్ HD ప్లస్ IPS డిస్ప్లే అండి. మీరు వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ చూడొచ్చు, చాలా బాగున్నాయి. మీకు ఏ యాంగిల్ నుంచి చూసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. దీని రెజల్యూషన్ వచ్చేసి 720x1440 18:9 డిస్ప్లే అండి. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి వస్తుంది, చాలా టఫ్ డిస్ప్లే ఉంది. మీరు బ్రైట్నెస్ కూడా ఫుల్ బ్రైట్ డే లైట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కలర్స్ కాంట్రాస్ట్ షార్ప్నెస్ ఎవ్రీథింగ్ ఓకే ఉంది. జస్ట్ ఒకటే ఏంటంటే ఇది 720 డిస్ప్లే అండి, 1080 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇంకోటి ఇందులో బెజల్స్ కొంచెం థిక్ ఉన్నాయండి, అంటే ఇది రగెడ్ ఫోన్ కాబట్టి దీని డిస్ప్లే సేఫ్టీ గురించి ఇలాగే ఉంటుందండి. రగెడ్ ఫోన్స్ అన్నీ కొంచెం బెజల్స్ ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు దీని బిల్టిన్ స్పీకర్ గురించి చెప్తానండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు రెండు గ్రిల్స్ కనపడతాయి, కానీ ఆ రెండిట్లో కాదండి, ఒకటే లెఫ్ట్ సైడ్, దాంట్లోనే స్పీకర్ ఉంది. ఇప్పుడు ఏదన్నా మీకు మ్యూజిక్ ప్లే చేసి మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. మీరు ఇది మ్యూజిక్ వినండి. అవుట్పుట్ లెవెల్ అదంతా బాగానే ఉందండి, లౌడ్ అండ్ క్లియర్ ఉంది. 80% వాల్యూమ్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత కొంచెం స్లైట్ డిస్టార్షన్ ఉంది, ఆడియో ఓకే ఉందండి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీని కెమెరా యాప్ కంప్లీట్ డీటెయిల్గా చూద్దామండి. ఇది యూఐ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది, క్లీన్ అండ్ సింపుల్ ఉంది. ఇందులో రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ F2.0ది మెయిన్ కెమెరా అండి, 8 మెగాపిక్సెల్స్ వచ్చేసి సెకండరీ బ్లర్ కోసం కెమెరా. మీరు ఇందులో రైట్ స్వైప్ చేస్తే మీకు డిఫరెంట్ క్యాప్చర్ మోడ్స్ వస్తాయి. అందులో మీరు ఇక్కడ మోడ్స్ చూడొచ్చు, నార్మల్, పానరామా, HDR, బ్యూటీ, SLR అంటే బ్లర్ ఉన్న పోర్ట్రేట్, చైల్డ్, వాటర్మార్క్, ఫిల్మ్ మోడ్ ఉన్న, క్యూఆర్ కోర్ స్కాన్ మోడ్ కూడా ఇందులోనే ఇచ్చాడు. ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి, ఇందులో రిజల్యూషన్, మీరు వేరే షట్టర్స్ సౌండ్ అవన్నీ వేరే అన్ని ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇదండి కెమెరా కంప్లీట్ యాప్ ఇలా ఉంది. ఇందులో మీకు బ్లర్ మోడ్ కూడా చూపిస్తాను, ఇది అంటే పోర్ట్రేట్ మోడ్, దానికి SLR అని పేరు పెట్టాను. అంత స్పెషల్ ఏం లేదండి, ఇది ఒక్కోసారి కరెక్ట్ పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయట్లేదు. నేను శాంపుల్స్ అవి లాస్ట్లో పెట్టాను, ఈ క్లిప్ అయిన తర్వాత మీకు ఆ శాంపుల్స్లో మీకు ఐడియా వచ్చేస్తుంది, అంత పర్ఫెక్ట్ ఏం లేదు. ఇది వచ్చేసి వీడియో మోడ్ అండి.
ఇందులో సెట్టింగ్స్లో మీకు వీడియో బ్యూటీ అని ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడంతే. ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లో మీకు వీడియో రిజల్యూషన్ ఉన్న కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చాడు. అవంతా ఏం యూజ్ రావండి మనకి. ఇక్కడ మీరు వీడియో రెజల్యూషన్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో రియర్ కెమెరాలో ఫుల్ హెచ్డీలో షూట్ చేయొచ్చు మీరు 1080p. ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఓన్లీ 720p షూట్ చేయొచ్చండి. వీడియో క్వాలిటీ కూడా నాకు అంత ఏం సాటిస్ఫై అవ్వలేదండి. ఇది మీరు కెమెరా షట్టర్ ల్యాగ్ అది కూడా ఒకసారి చూసుకుందాం మనము. ఇది క్లిక్ చేస్తున్నాను నేను, ఇది ఎస్ఎల్ఆర్ ఆఫ్ చేసి క్లిక్ చేద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు పర్వాలేదు, ఫాస్ట్గానే ఉంది షట్టర్ రెస్పాన్స్. అది కెమెరా క్వాలిటీ యావరేజ్గానే ఉందండి. మీరు శాంపిల్స్ చూస్తే మీకే ఐడియా వస్తుంది, అంత స్పెషల్ ఏం లేదు. వీడియో కూడా 1080 అన్నాడు కానీ అది 720 లాగానే ఉందండి, అంత క్వాలిటీ లేదు వీడియో కూడా. ఈ ఫోన్ వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా ఒకసారి చేసి చూసుకుందామండి మనము. ఇది రగడ్ ఫోన్, మిలిటరీ స్టాండర్డ్స్లో తయారు చేసిన ఫోన్ కాబట్టి ఓసారి మనము అంటే IP68 30 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా ఈ ఫోన్కి, ఒకసారి మనం వాటర్లో వేసి కూడా చెక్ చేసుకుంటే డౌట్ క్లియర్ అయిపోతుందని మీకు నా డెస్క్ పైననే. యాక్చువల్గా నేను ఇది మా స్విమ్మింగ్ పూల్లో వేసి చూపిద్దాం అనుకున్నాను కానీ స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవండి, డ్రై ఉంది. అందుకే నా డెస్క్ పైన ఒక బౌల్లో వాటర్ వేసి అది కూడా దీని స్క్రీన్ ఆన్ చేసి ఆన్ ఉన్నప్పుడే నేను మీకు ఈ బౌల్లో ఇది వేసి కొన్ని నిమిషాలు అందులో పెట్టేసి వాటర్ ప్రూఫ్ టెస్ట్కి సర్వైవ్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే మన డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. అంటే రగెడ్ ఫోన్స్ అంటే జనరల్గా వాటర్ రెసిస్టెన్స్ చాలా బాగుంటాయి దాని, అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ అండర్ వాటర్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఈ ఫోన్ని. మనం ఒకసారి బౌల్లో వేసి ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్లోంచి తీసి మనం ఒకసారి చూసుకుందామండి, అంటే వాటర్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా లేదా అనేది. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ నుంచి తీసేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ కూడా ఓకేనే ఉందండి, నేను ఇక్కడ మీరు చూపిస్తాను. టచ్ స్క్రీన్ కూడా పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది, అంటే వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా పాస్ అయినట్టే, ఓకేనే. మీరు 30 మీటర్స్ వరకు కూడా హాఫ్ అన్ అవర్ వరకు అండర్ వాటర్ వెళ్ళొచ్చు మీరు ఇది పట్టుకొని, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అంటే వాటర్ ప్రూఫ్ ఇది, మళ్ళీ డస్ట్ ప్రూఫ్, మళ్ళీ డ్రాప్ ప్రూఫ్ అంటే యాక్సిడెంటల్ డ్రాప్ ప్రూఫ్, అంటే బై మిస్టేక్ మీ చేతిలోంచి ఎప్పుడన్నా పడిపోతే చేస్తే అంత తొందరగా నార్మల్ ఫోన్లలాగా ఈజీగా డ్యామేజ్ అవ్వదండి. ఇప్పుడు మీకు నేను బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చూపిస్తానండి. నేను ఇందులో 1-2 రన్ చేశాను, మీకు ఆ స్కోర్ కూడా ఒకసారి చూపించేస్తాను. 56,690 వచ్చిందండి, అంటే డీసెంట్ స్కోరే, కాకపోతే ఇది బెస్ట్ కాదండి ఈ ప్రైస్ రేంజ్కి. ఇంకోటి ఏంటంటే నాకు యూఐలో కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదండి, యూఐ స్మూత్గానే ఉంది, పర్ఫార్మెన్స్ కూడా ఓకేనే ఉంది, ఏం ల్యాగ్స్ అలాంటివి కూడా ఏం లేవు, యాప్స్ ఓపెనింగ్ క్లోజింగ్ స్పీడ్స్ కూడా ఓకేనే ఉన్నాయండి. ఇప్పుడు మీకు గీక్ బెంచ్ స్కోర్ కూడా ఒకసారి చూపించేస్తానండి. ఇందులో సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 659 వచ్చింది, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 2694 వచ్చిందండి. ఇది దాని సెన్సర్స్ లిస్ట్ అండి, మీరు ఇక్కడ క్లియర్గా దాని లోపల ఏమేమి సెన్సర్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్తానండి. ఇందులో నేను అస్ఫాల్ట్ 8 వేసి హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మీద ఆడినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదండి, స్మూత్గా రన్ అయింది గేమ్ మొత్తం, ఎలాంటి ల్యాగ్స్ కూడా ఏమి లేవు. మీరు ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్గా స్మూత్గా రన్ అవుతుంది. కాకపోతే మీరు కొన్ని గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్ పబ్జీ లాంటివి ఆడినప్పుడు కొంచెం స్టక్ ఉన్నా, కొంచెం స్టటర్ అయింది. నార్మల్ మీకు బేసిక్ గేమ్స్ లాంటివన్నీ మంచినే, అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గానే రన్ అయినాయండి.
ఇప్పుడు దీని బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్తానండి. ఇందులో చాలా పెద్ద బ్యాటరీ ఉందండి, 5500 మిలియాంపియర్ అవర్ది పెద్ద బ్యాటరీ ఉంది కాబట్టి మీకు బ్యాటరీ బ్యాకప్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒక నార్మల్ యూజర్ లాగా కాల్స్ అటెండ్ చేసి, మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసి, యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూసినా కానీ మీకు 1.5-2 డేస్ ఈజీగా వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 6-8 అవర్స్ ఉందండి స్క్రీన్ ఆన్ టైమ్. ఈ బ్యాటరీ పెద్దగా ఉండడం వల్లనే దీని వెయిట్ వచ్చేసి 265 గ్రామ్స్ అయిందండి, అంటే హెవీ వెయిట్ ఉంది. థిక్నెస్ కూడా మీకు అరౌండ్ 14.15 mm థిక్నెస్ ఉంది బ్యాటరీ వల్లనే, అంటే రగెడ్ ఫోన్ కాబట్టి ఇది నాజుగ్గా డెలికేట్గా సన్నగా అలా ఉండదు. ఈ ఫోన్ తయారు చేసిందే రగెడ్నెస్ కోసము కాబట్టి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిలిటరీ స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్ అన్నట్టు, మీకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది వర్క్ చేయాలనే దీన్ని డిజైన్ చేశారు. సూపర్ టఫ్ గొరిల్లా గ్లాస్ ఫ్రంట్లో ఉంది, మొత్తం రౌండ్గా అల్యూమినియం ప్లస్ రబ్బర్ బాడీ డిజైన్ ఉంది, పెద్ద బెజిల్స్ తోటి, మళ్ళీ బల్క్గా ఉండి చాలా అంటే హెవీ డ్యూటీ ఉంది కాబట్టి మీరు ఇంకా వేరే వీటికి మీరు కంప్లైంట్ చేయలేరు. మీకు రగెడ్నెస్ కోసం అయితే ఈ ఫోన్ బ్లైండ్లీ తీసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ ఉందండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఆ ప్రైస్కి ఇది ఓకే అండి, అంటే జస్ట్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఒక ఫుల్ హెచ్డీ స్క్రీన్ 1080p ఇచ్చి ఉంటే బాగుండేది, ఇంకోటి ఏంటంటే కెమెరా క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది, మరీ యావరేజ్ ఇచ్చాడు కెమెరా క్వాలిటీ, రిమైనింగ్ అంతా ఓకే ఉందండి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సూపర్ రగెడ్ డస్ట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ డ్రాప్ రెసిస్టెంట్ మిలిటరీ స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్ అండి. ఇది డూజీ S55 మోడల్, బాగుందండి, అంటే మీరు చాలా రఫ్ హ్యాండిల్ చేసే వాళ్ళకైతే బెస్ట్ సూటబుల్. అయితే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి మేము ముందుంటాను. బాయ్.